పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట నే పలికిన భవహరెదే రేలా అనినయ్యుత్తరానందను వచనంబులకు నిరుత్తరుండుగాక సదుత్తర ప్రధాన కుతూహలుండై లోకోత్తర గుణోత్తరుండైన తాపసూత్తముండు తన చిత్తంబున ద్వితీయ స్కంధము సుకుడు స్తోత్రంబు సేట పరీక్షన్ మహారాజు అలా అడిగేసరికి మౌనం వహింపదలచక తగు సమాధానం చెప్పాలన్న కుతూహలంతో లోకోత్తరమైన ఉత్తమ గుణములు గలవాడైన సుఖయోగి మనస్సులో ఇలా భగవంతుణ్ణి ప్రార్థించాడు పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవ స్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత అంతర్గతజ్యోతియై పరమేష్ఠి ప్రముఖామరాధిపులకు ప్రముఖామరాధిపులకు ప్రాపింపరాకుండు దుస్తరమాగంబునేజరిల్లు హరికిన్ తర్థినై మృగ్యదన్ ప్రకృతి కంటే జీవిని కంటే పరుడు ఈశ్వరుడు గొప్ప మహిమ కలవాడు సృష్టి స్థితిలయాలను ఆటగా సాగించేవాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే త్రిమూర్తుల శక్తి కలవాడు అందరికీ అంతరాత్మగా వెలుగొందేవాడు బ్రహ్మాది దేవతలు అందుకోడానికి విలుకాని దుస్తరమైన త్రోవలో ప్రకాశించేవాడు అయిన శ్రీహరికి తత్వాభిలాషతో నమస్కరిస్తున్నాను మరియు సజ్జన దురిత సంహారకుండును దుర్జన నివారకుండును సర్వరూపకుండును పరమహంసాశ్రమ ప్రవర్తమాన మునిజన హృదయ కమలకర్ణికా ప్రదీపకుండును సాత్వత శ్రేష్ఠుండును నిఖిల కళ్యాణ గుణ గరిష్ఠుండును పరమ భక్తియుక్త సులభుండును భక్తిహీన జన దుర్లభుండును నిరతిశయ నిరుపమ నిరవధిక ప్రకారుండును నిజస్వరూప బ్రహ్మ విహారుండును అయిన పరమేశ్వరునకు నమస్కరించెద సత్పుషుల పాపాలను పరిహరించడివాడు దుర్జనులను శిక్షించేవాడు అసమసత్మైన రూపులు తన రూపమే అయినవాడు సశ్రమములో ఉండే మునుల హృదయ కమల మధ్యంలో వెలుగొందడివాడు సాత్వత వంశస్థులలో శ్రేష్ఠుడు సమస్త కళ్యాణ గుణాలతో శోభిల్లేవాడు ఉత్తములైన భక్తులకు సులువుగా లభించేవాడు భక్తి లేనివారికి ప్రాప్తించనివాడు అత్యుత్తమము అనుపమానము అనంతము ఆయన ప్రవర్తన గలవాడు స్వస్వరూపమైన బ్రహ్మములో విహరించేవాడు అయిన పరమేశ్వరునకు ప్రణమిల్లుతున్నాను ఏ విభు ఏ నామకీర్తనద్భుతములు ఎప్పుడు సంశ్రవణంబు సేయ లోకము శుభాయత వృత్తి చెలంగున్రు నేనా భద్రకీర్తను నేను ఆ భద్రకీర్తను పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసిన నమస్కారం పూజ చింతన నామ సంకీర్తన అమోఘమైనవి అని అతని కథలు వింటే దోషాలన్నీ తొలగి లోకం మంగళకరం అవుతుందని పెద్దలు చెప్తారు పాపనిచే నివర్తనుడు మంగళమే కీర్తనుడు అయినట్టు ఆ పరమేశ్వరుణ్ణి ఆశ్రయిస్తున్నాను ఏ పరమేశు గోరి భజించి నేర్పరు లోపలి భయలోకములందుల జడ్డుబాసి ఏ తాపములేక బ్రహ్మగతి తారుగతశ్రములై చరింతురు ఏనా పరమేశు మృక్యదన్ పరమేశ్వరుని పాదాలను ఎల్లవేళలా కోరి సేవించి నిపుణులేవారు అంతర్ముఖమైన బుద్ధితో ఇహ పరలోకాలతోడి తగులం వదులుకొని ఏ తాపము లేక పరబ్రహ్మను చేరే మార్గంలో ఏ కష్టము లేనివారే సంచరిస్తారు పాపనిచే నివర్తనుడు మంగళమయ కీర్తనుడు అయినట్టి ఆ పరమేశ్వరుణ్ణి భజిస్తున్నాను తపముల చేసి అయిన మరి దానములెన్యుజేసి అయిన ఏ జపముల జేసి అయిన ఫల సంచయమెవ్వని జేర్పకున్న హేయ పదములై దురంత విపదంచితరీతి గనుపుచుండు పరిమితున్ భజించదన్ భద్రకీర్తను అయ్య పరిమితున్ భజించదన్ భద్రకీర్తను ఎన్నేసి తపస్సులు దానాలు జపాలు చేసినప్పటికీ వాటి వల్ల కలిగే ఫలాలను పరమేశ్వరుడికి అర్పించుకుంటే అవన్నీ నింద్యాలే ఆపదల క్రింద పరిణమిస్తాయి పరిమితి లేనివాడు పాపనిచే నివర్తనుడు మంగల్మే కీర్తనుడు అయినట్టు ఆ పరమేశ్వరుణ్ణి సేవిస్తున్నాను యవన వ్యాధ పుళింద హూణ శక చండాల సంభవులున్ తక్కిన పాపవర్తనులున్ ఏ భద్రాత్ము సేవించి భాగవత శ్రేష్ఠులడాసి శుద్ధతనులై ఉందురు ఆ వికారు ప్రభవిష్ణున్ నాదు మదిలోన శ్రాంతమున్ యవనులు కిరాతులు పులిందులు హూనులు శకులు కంకులు ఆభీరులు చండాలూరి లాంటి జాతుల్లో పుట్టినవారు ఇతర కూడా పరమపావనుని సేవించినచో భాగవత శ్రేష్ఠుల వారు పరిశుద్ధ శరీరులు మంగళకారులు అయి ఉంటారు వికారరహితుడు సర్వసమర్థుడు అయినట్టి ఆ పరమాత్మకు నా మనస్సులో ఎల్లవేళల నమస్కరిస్తాను మనోనియతినో దానవ్రతావృత్తినో జప మంత్రంబులనో శృతిస్మృతులనో సద్భక్తినో ఎట్లు లబ్ధపదుండోనని బ్రహ్మరుద్రముఖరుల్ భావింతు రెవాణి అయ్య పవర్గాధిపుడు ఆత్మమూర్తి సులభుండౌగాక నాకెప్పుడున్ అయ్య పవర్గాధిపుడాత్మమూర్తి సులభుండౌగాక నాకెప్పుడున్ బ్రహ్మ రుద్రుడు మొదలైన వారు పరమేశ్వరుని దివ్య సన్నిధికి ఎలా చేరగలం తపస్సులతోనా మనోనిగ్రహంతోనా దానాలతోనా వ్రతాలతోనా జపాలతోనా మంత్రాలతోనా స్మృతులను వల్లించడం వల్ల లేక ఉత్తమ భక్తితోనా అని చింతిస్తూ ఉంటారు అట్టి ఆ ప్రభువు ఆత్మస్వరూపుడు నాకు ఎల్లవేళలా సులభుడవుగాక యజ్ఞపతియు ప్రజాపతియును బుద్ధిపతియు భూపతియు జగదిపతియున్ నిపుణు నిపుణుభజింతున్ లక్ష్మికి యజ్ఞానికి ప్రజలకు బుద్ధికి జగత్తుకు భూమికి యాదవ వర్గానికి పతి గతి అయినట్టి ఆ భగవంతుని సేవిస్తాను అణువో కాక కడున్ మహావిభవుడో అచ్చినుడో చిన్నుడో గుణియో నిర్గుణుడో యటన్సు విబుధుల్ కుంఠీభవతత్వమార్గనులై ఏ విభుపాద పద్మ భజనోత్కర్షంబులన్ తత్వవీక్షణముంజేసెదరు అట్టి విష్ణున్ పరమున్ సర్వాత్మున్ సేవించెదన్ అట్టి విష్ణున్ పరమున్ సర్వాత్ము సేవించెదన్ ఆ పరమాత్ముడు అతి సూక్ష్మమైన అనుస్వరూపుడా లేక విశ్వమంతా వ్యాపించిన మహాస్వరూపుడా దేశకాలాదులచేత అపరిచ్ఛిన్నుడా లేక పరిచ్ఛిన్నుడా ఆయన సగుణుడా నిర్గుణుడా అంటూ పండితులు వ్యర్థమైన తత్వాన్వేషణలు చేసి చేసి చివరికి ఏ భగవంతుని పాదపద్మాలను ఆశ్రయించి అతిశయంగా భజించుట ద్వారా తత్వస్వరూపాన్ని గుర్తించగలరో అట్టి సర్వవ్యాపకుడు సర్వోకృష్ఠుడు సర్వాత్మకుడు అయిన ఆ పరాత్పరుడిని కొలిచెదను జగదుత్పాదన బుద్ధి జగదుపాదనబుద్ధిబ్రహ్మకు మదిం సనూహించి ఏ భగవంతుండు సరస్వతి వనుప ఆ పద్మ తానం విభున్మగనింగా నియమించి తద్భువన సామ్రాజ్యస్థితి సృష్టిపారగుజేసన్మును బ్రహ్మన్ అట్టి ఆరంభింతు సేవింపగన్ భగవంతుడు పూర్వం జగత్తును సృష్టించాలనే బుద్ధి బ్రహ్మకు పుట్టించాలనే ఊహతో సరస్వతిని పంపంగా ఆమె బ్రహ్మను భర్తగా స్వీకరించి లోక సామ్రాజ్యంలో ఆయనను సృష్టి చేసింది అట్టి గుణవంతుడైన ఆ భగవంతుని భజనకు ఉపక్రమిస్తాను పూర్ణుడయును మహాభూత పంచకయోగమున మేనులను పురములు సృజించి పురములలో నుండి పురుష భావంబున దీపించునెవ్వడు ధీర వృత్తి పంచభూతములను పదును కండింద్రియముల ప్రకాశింపించి భూరి మహిమ షోడశాత్మకుడన శోభిల్లి జీవత్వ నృత వినోదంబు నెరపుచుండున్ అట్టి భగవంతుడవ్యయుండచ్చుతుండు మానసోదిత వాక్పుష్పమాళికలను మంజు నవరసమకరంద మహిమలు శిష్టహృద్భావీల చేయుత తాను పరిపూర్ణుడై ఉండి కూడా పృథివ్యాధి పంచ మహాభూతాలను కలిపి శరీరాలనే పురాలను సృష్టించి వాటిలో పురుషుడనే పేరుతో ఎవడు సదా ధీరుడై ప్రకాశిస్తుంటాడో పంచభూతాలను పదకొండు ఇంద్రియాలను ప్రకాశింపజేసి గొప్ప ప్రభావంతో షోడశ సకలాత్మకుడై శోభిల్లుతూ ఎవడు జీవత్వం అనే విలాసం ప్రదర్శిస్తుంటాడో ఆ వ్యయుడు అచ్యుతుడు అయిన భగవంతుడు మనోజ్ఞమైన నవరసాలనే తేనెలు జాలువారుతూ నా మనస్సు నుండి పుట్టిన వాక్కులనే పుష్పమాలికలతో సజ్జనుల హృదయాల నలరించుగక మానధనుల్ మహాత్ములు సమాధి నిరూఢులు ధ్యాన మరందపానమునన్ ఆత్మ భయంబులు వాసి ముక్తులై లూనతనుందరు అట్టి మునిలోకామణికిమోకి సాధు జనాగ్రణికి ఏను మృక్యదన్ మానమే ధనముగా గలవారు మహనీయులు సమాధినిష్ఠులు వ్యాస భగవాను ముఖ పద్మ ధ్యానం అనేక భయరహితులై భవబంధ విముక్తులే ప్రకాశిస్తారు అట్టి ఆ మునిజన మకుటాయమానుడు గాఢమైన అజ్ఞానమనే చీకటికి సహస్రభానుడు శిష్ఠులలో ప్రధానుడు అయిన భగవానునికి వందనములు ఆచరిస్తున్నాను అని ఇట్లు హరి గురు వందనంబు శి సుఖయోగి ఇంద్రుండు రాజేంద్రునకిట్లనియే ధ్వని ఇలా హరికి తండ్రి అయిన వ్యాస మహర్షికి ప్రణమిల్లీ సుఖయోగీంద్రుడు పరీక్షిన్ మహారాజకి ఇలా చెప్పసాగాడు అవిరోధంబున అవిరోధంబుననీవునన్నడుగునీ అర్థంబు మున్ బ్రహ్మ మాధవు చేతన్ విని నారదుండడిగినంతథ్యంబుగా చెప్పే మానవ లోకేశ్వరా నారదుండు వెనుకన్నాకు ప్రసాదించే సంశ్రవణీయంబు మహాద్భుతంబు వినుమా సందేహ విచ్ఛేదము సంశ్రవణీయంబు మహాద్భుతంబు వినుమా సందేహ విచ్ఛేదము ఓ మహారాజా నీ విపుడు నన్నడిగిన విషయమునే పూర్వం బహ్మదేవుడు నారాయణుని వల్ల విన్నాడు నారదుడు అడుగగా దానినే ఆయన వివరించాడు ఆపైన నారదుడు నాకది తెలియజేశాడు వినదగనది మహాద్భుతమైనది సంశయం తొలగించెడిది అయిన ఆ విషయం నీకు చెబుతాను విను నారదు నారద మహర్షి బ్రహ్మదేవుడిని ఇలా అడిగాడు చతురాస్గా ఈ శృతి సంఘాతముని ముఖాంబుజములన్ శోభిల్లు శబ్దార్థ సంయుతమై సర్వముని కరామలకమై ఉండుంగ్ భారతీ సతీలాలట నీకు ఓ జనక నా సందేహమున్ పాపవే ఓ జనక నా సందేహము పాపవే తాంద్రి నీవు చతుర్ముఖుడవు దేవతలలో పెద్దవాడవు లోకాలకు సృష్టికర్తవు వేదాలన్నీ నీ ముఖపద్మాలలోనే ప్రకాశిస్తుంటాయి శబ్దార్థమేమైన విశ్వమంతా నీకు అరిచేతిలోని ఉసిరికాయలా తేట తెల్లమై ఉంటుంది పైగా నీకు సరస్వతీదేవి ఇల్లాలట ఈనా సందేహం తీర్చు తాంద్రి